నమస్కారం ఏ సీనియర్స్ కి స్వాగతం. నూతన సంవత్సరం కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1ని అమలు చేసి రోడ్ల మీద సభలు ర్యాలీలు ఏర్పాటు చేసుకోవద్దని చెప్పడం సిగ్గుచేటు అని, జీవో నెంబర్ 1ని తక్షణమే రద్దు చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకురాలు రమాదేవి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన చీకటి జీవో నెంబర్ 1 కాపీలను శనివారం మద్దెక్కి పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో భోగిమంటల్లో వేసి తగలబెట్టారు. జీవో నెంబర్ 1ని తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జరిగిన కార్యక్రమంలో రమాదేవి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వంలో ఏ జీవో విడుదల చేసినా రాత్రి రాత్రికే నిర్ణయించుకొని చేస్తున్నారని, జీవో నెంబర్ కూడా అందులో ఒకటి అని, 144 సెక్షన్ పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉన్నప్పుడు జీవో నెంబర్ 1 అనేది అవసరమా అని రమాదేవి ప్రశ్నించారు. చీకటి జీవోలను తక్షణమే రద్దు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని రమాదేవి హెచ్చరించారు. నూతన సంవత్సర కానుకగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ను 1 ప్రయోగించి ఎక్కడా కూడా రోడ్ షోలు పెట్టకూడదని, సభలు పెట్టకూడదని చెప్పేసి ఇటువంటి చట్టాన్ని చేయడమే కాకుండా 144 లాంటిది, 34 లాంటిది నిరవధికంగా అమలు చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉంది. ఇప్పటికే ఈ జీవో రాకముందే మనం చూస్తా ఉన్నాము, అనేక సందర్భాల్లో పర్మిషన్ పెట్టుకున్నా కూడా ఆ పర్మిషన్ ని ఉల్లంఘించి అరెస్టులు చేయడం, ఇంట్లో నుంచి బయటకి కదలనివ్వకపోవడం, ప్రజల గొంతు నొక్కివేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి పరాకాష్ఠగా బహుశా రేపు ఎన్నికల్లో ఓడిపోతామనేటటువంటి భయం పట్టుకుందా ఈ ప్రభుత్వానికి, లేక ఏ ఒక్క గొంతుని కూడా తనకి భిన్నంగా వినిపించేటటువంటి దానికి అనంగీకారంగా ఉన్నారా? ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చట్టాన్ని, అంటే బ్రిటిష్ వాళ్ళని ఎళ్లగొట్టిన బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం, ఆనాడు బ్రిటిష్ వాళ్ళు సభలు సమావేశాలు ఇట్లాంటి వాటిని అణిచివేసేటటువంటి ఒక ప్రయత్నంలో చేసినటువంటి చట్టాన్ని, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వము పోలీస్ చట్టాలని మార్చాలి అని చెప్పేసి అన్నా కూడా ఇవాళ దానికి భిన్నంగా ఒక చట్టం చేశారు. డీఐజీ చెప్తారు ఎబ్బెబ్బే కాదు, దీన్ని రోడ్ షోలు వాటిని నిరోధించడానికి కాదు, మీరు అనుమతి పెట్టుకుంటే అనుమతి ఇస్తాము అని, అనుమతి పెట్టుకుంటేనే అనుమతి ఇవ్వడం అనేటటువంటిది ఇప్పటికే అమలు చేస్తాం అనేటువంటి ప్రక్రియ, దానికి భిన్నంగా ఎక్కడా కూడా మీరు పెట్టుకోకూడదు, ఎక్కడా కూడా వీధుల్లోకి రాకూడదు, చివరికి రోడ్డు ప్రక్కన ధర్నాలు కూడా చేయకూడదు అంటే చెప్పేటటువంటి నిరంకుశమైన పద్ధతుల్లో ఈ జీవో జారీ చేసింది. అందువల్లనే హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఇలాంటి చట్టం చేయడం అనేటటువంటిది అప్రజాస్వామికం అని చెప్పేసి 23 దాకా స్టే ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆన్సర్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. న్యాయమూర్తులు చేసినటువంటి వ్యాఖ్యలు గనక మనం చూసినట్లయితే, ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడతామని ప్రమాణం చేసి ఆ ప్రమాణానికి భిన్నంగానే వ్యవహరించడం జరుగుతుంది. మనం చూసాం ఈ దేశంలో ఒక మహత్తరమైన రైతు ఉద్యమాన్ని చూసాం, కార్మికులు పోరాడుతున్నారు. ఏ రోజు రైతు కార్మికులే కాదు తమ సమస్యల్ని చెప్పుకోవడానికి వీధుల్లోకి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ గొంతు నొలిమివేసేటటువంటి చట్టం. అందువల్లనే అందరూ కూడా, ఈవెన్ అధికార పక్షంలో ఉన్నవాళ్లు కూడా, ఇది మీకు కూడా నష్టం తీసుకొస్తుంది, మీరు కూడా గొంతెత్తడానికి వీల్లేనిటువంటి ప్రజా సమస్యలను రిప్రజెంట్ చేసేదానికి వీలు లేకుండా తీసుకొస్తుంది ఈ చట్టాన్ని. ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని ఉపసంహరించాలని సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భోగిమంటల్లో ఈ జీవోని దగ్ధం చేస్తా ఉంది. ఈ భోగిమంటల్లో దగ్ధం చేస్తున్నటువంటి ఈ జీవో ఈ ఆగ్రహాన్ని గుర్తించి మీరు రద్దు చేసుకుంటే సరే, లేదా మీ ప్రభుత్వం కూడా ఈ రకంగానే మంటల్లో తగలబడిపోయే పరిస్థితి వస్తుందనేది గమనించమని హెచ్చరిస్తున్నాం. మాస్టర్ మాస్టర్ ఏ దాని మీద ఏంటి, మీరు ఖాళీగా ఉండండి, అటు పెట్టేసి నుంచోండి. ప్రభుత్వాల వైఖరి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి
కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో శుక్రవారం రాత్రి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వగ్రామమైన మేదరమెట్లలో సుమారు 1.77 కోట్ల రూపాయలతో వైద్యశాల నూతన భవనం నిర్మించగా మరియు 60 లక్షల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ అలాగే కోటి రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించగా వైవి సుబ్బారెడ్డి మంత్రి సత్యనారాయణ ఏపీ సాఫ్ నెట్వర్క్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య కలిసి ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ మేదరమెట్లలో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నదే వారి లక్ష్యమని తన తండ్రి పేరు మీద ప్రభుత్వ వైద్యశాల ఉండగా వైద్యశాలకు సరిపడా భవనం లేకపోవడంతో నూతన భవనం నిర్మించి ప్రారంభించుకోవడం జరిగిందని అదేవిధంగా 60 లక్షల రూపాయలతో మేదరమెట్లలో సెంట్రల్ లైటింగ్ టీటీడీ కళ్యాణ మండపం నిర్మించారని మరికొన్ని పనుల కోసం శంకుస్థాపన చేయడం జరిగిందని సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఉన్న పరిస్థితులు బట్టి ప్రతిపక్షంలో
అలాగే విశ్వభారతి హై స్కూల్ వద్ద విఎల్ఎస్ ఆయిల్ మిల్ లో హరిహర గోకులం ట్రస్ట్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయంగా ఆవు పిడకలు ఆవు నెయ్యితో భోగి మంటలు వేసుకుని సంబరాలు చేసుకున్నారు. సంబరాల్లో సుమారు 100 మందికి పైగా మహిళలు పురుషులు పాల్గొని ఎంజాయ్ చేశారు. కనుమ పండుగ రోజున గోశాలలో గోపూజ భారీ స్థాయిలో నిర్వహిస్తారని ఆ రోజు కూడా ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని సందిరెడ్డి శ్రీనివాసరావు గోనుగుండ్ర సుబ్బారావు పిలుపునిచ్చారు. ఈరోజు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే భోగి పండుగ అంటే మన అందరికి కూడా తెలుగు వాళ్ళకి ఇది ఒక పెద్ద పండుగ. గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క పండుగ కార్యక్రమాలు ఎంతో ఘనంగా ఇళ్ల ముందు ముగ్గులు కానీ గుబ్బెమ్మలు కానీ ఈ పండుగకి అంతా కూడా ఎంతో సందడిగా ఉండేటటువంటి పండుగ వాతావరణం. ఈ పండుగ వాతావరణంలో ఈరోజు ఈ యొక్క గో సంస్థ దగ్గర అందరం కూడా ఈ భోగి పండుగ అన్ని సంస్థలు కానీ ప్రజలందరూ కలిపి ఇక్కడ ఈ యొక్క గో మహాగోవుల దగ్గర ఈ కార్యక్రమాన్ని చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఈ యొక్క గో సంస్థకు సహకరించేటటువంటి ఈ సంస్థలకు కానీ పెద్దలకు కానీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఏ గోమాత, ఇవాళ మేము గోశాల నుంచి ఆవు పేడతో పిడకలు తర్వాత ఆవు నెయ్యి కర్పూరంతో వెలిగించి కార్యక్రమం చేసాము భోగి పండగ. ఎందుకంటే ప్రతి ఒక్కరు టైర్లు ఈ చెత్త ఈ కట్లు ఇవన్నీ వేసినందువల్ల ఈ పొగ వచ్చి దానివల్ల జనానికి కొద్దిగా ఇబ్బంది జరుగుతుండదు, కాలుష్యం ఎక్కువ పెరుగుతుండదు కాబట్టి అందువల్ల అలా జరగకూడదని చెప్పి స్వచ్ఛమైన ఆవు పేడ ఆవు నెయ్యితోటి కర్పూరంతో వెలిగించడం జరిగింది. ఎందుకంటే ఎవరికి కూడా హానికరం జరగకుండా అందరికీ మంచి జరగాలని ఈ భోగి ఏర్పాటు చేసాం. దీంట్లో చాలామంది పాల్గొని ఈ వచ్చి కార్యక్రమాన్ని చాలామంది చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గోశాల ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి మట్టి వినాయకులు కానీ రైతులకు ఉపయోగపడడానికి ఆవు పేడ కానీ అన్నీ కూడా ఉచితంగా చేస్తుంటాం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఇట్లా ఆవు పేడతో పిడకలు కొట్టించి చేసినందువల్ల చాలామందికి ఆరోగ్యానికి బాగుంటుందని. దక్షిణాయన నుండి ఉత్తరాయణానికి పుణ్యాన కాలానికి పయనించేటువంటి రోజునే భోగి అంటాం. ఈ చలికాలంలో పడ్డటువంటి ఇబ్బందులను తొలగించడానికి కోసం భోగి మంటలు ఏర్పాటు చేసుకుని అందరి ఇళ్లలో కూడా ఆనందాల హరివిలు విరియాలని చెప్పేసి రంగురంగుల రంగోళీలతోటి ఇళ్ల ముందు ఆడవాళ్ళందరూ కూడా అలంకరిస్తారు. చాలా చాలా అక్కోడి పందాల సరదాలు కానీ తర్వాత భావామరుదల సందడులు కానీ ఇవన్నీ కూడా తెలుగింట తెలుగు లోగిలలో అద్భుతమైనటువంటి ఓ పెద్ద పండుగ ఇది. దీన్ని మనం పెద్దల పండుగ అంటారు, పెద్ద పండుగ అంటారు. ఈ భోగి రోజు లక్ష్మీదేవి ప్రతి ఇంటికి కూడా వస్తుందనే దానికోసం అని చెప్పి గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ అనేది లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి ప్రతి ఇంటికి కూడా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. అలానే బలి మహారాజు మళ్ళా వచ్చి భూలోకాన్ని పరిపాలించిన లోకం ఎలా ఉందని చూడటానికి వస్తారు.
తర్వాత దేవతలు దక్షిణాయనటి ఉత్తరాయణ వైపు రథాలు ప్రయాణిస్తాయి కాబట్టి ఆ రథాలని దేవతలను ఆహ్వానిస్తూ ప్రతి ఇంటి ముందు కూడా మగవాళ్ళు పాట పాడలేకపోయారు, ఆడవాళ్ళు ఒక పాట పాడాలి. పాట పాడిన వాళ్ళందరికీ తర్వాత మళ్ళీ కిడకలు చెప్తారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు తీసుకువచ్చిన జీవో నెంబర్ 1ని వ్యతిరేకిస్తూ అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దెంకి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో శనివారం తెల్లవారుజామున తెలుగుదేశం పార్టీ నాయకులు భోగి మంటల్లో జీవో నెంబర్ కాపీలను వేసి తగలబెట్టారు. అద్దెంకి మండలం మణికేశ్వరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేతలు జీవో నెంబర్ 1 కాపీలను తగలబెట్టి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కరీముల్లా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వస్తున్న విశేష ప్రజాదరణ చూసి ఓర్చుకోలేని ముఖ్యమంత్రి చీకటి జీవోను తెచ్చిందని, బ్రిటిష్ కాలం నాటి 1861 పోలీస్ చట్టం ఆధారంగా అర్ధరాత్రి జీవో నెంబర్ 1ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఖూనీ చేస్తున్నారని, ఇలాంటి చీకటి జీవోలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో గత టీడీపీ ప్రభుత్వం భారీ భద్రతను కల్పించిందని కరీముల్లా తెలిపారు. అందరికి నమస్కారం. ఈరోజు భోగి సందర్భంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు నల్ల జీవోలైన జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాలరాస్తూ నేడు వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓరవలేక ఈ నల్ల జీవోని తీసుకొని వస్తూ ఉంది. భోగి అంటే రైతులందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో కళకళలాడాల్సిన ఈ రోజును రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేసింది. అదేవిధంగా గతంలో చూసినటువంటి అయితే చంద్రబాబు నాయుడు గారి పాలనలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్లకు తోఫాలు ఇచ్చేది. సంక్రాంతి కానుక, రంజాన్ తోఫాను అంటూ సామాన్య పేద ప్రజలు ప్రశాంతంగా పండగ కొట్టుకోవడానికి జరిగేది. అదేవిధంగా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాలరాస్తూ కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉందో ఆ సప్లాను
అమలు చేయకుండా ఎస్సీలకు సబ్ చేయకుండా 26 పథకాలు రద్దు చేస్తుంది. ఆ విధంగా రాబోయే 2024లో ఈ సైకో ప్రభుత్వం పోయి సైకిల్ పాలన రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జగనన్న కాలనీలో ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఊరికి దూరంగా సౌకర్యాలు లేకుండా జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులపై ఒత్తిడి చేయడం సరికాదని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకురాలు రమాదేవి అన్నారు. శనివారం అద్దెంకిలోని బొమ్మనంపాడు లేఅవుట్ ను సిపిఎం పార్టీ బృందంతో ఆమె పరిశీలించారు. అక్కడ ఇంటి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులతో ఆమె మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం 1250 మందికి పట్టాలు ఇచ్చి రోడ్డు విద్యుత్ సౌకర్యం కల్పించినా 10 మంది కూడా ఇల్లు కట్టుకోకపోవడం ఏమిటి అని లబ్ధిదారులను ప్రశ్నించారు. ఇక ఇల్లు కట్టుకునే సమయంలో అన్ని రకాలుగా ఆలోచించి అన్ని వస్తువులు చూసుకుంటారని, అలాంటిది జగనన్న కాలనీలో 1200 ఇల్లు నిర్మించుకునేటప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన నేటికి ఇల్లు నిర్మించుకోలేకపోవడానికి ప్రధాన కారణమని ఆమె విమర్శించారు. లేఅవుట్ లో నీటి వసతి లేకపోవడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే 180,000 రూపాయలు ఏ మూలకు వస్తుందని రమాదేవి మండిపడ్డారు. అద్దంకిలో ఇచ్చినటువంటి జగనన్న కాలనీలో 1250 ప్లాట్లు ప్రభుత్వం ఇచ్చినట్లు సమాచారం. ఇందులో ఇప్పటికీ మనం చూసినట్లయితే ఇక్కడ అన్నీ కూడా 7-8 కంటే స్లాబ్లు వేసినటువంటివి లేవు. ఇంకొక 10-15 కింద పునాదులో లేకపోతే బేస్ మట్టం వరకు వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ లబ్ధిదారులతో మాట్లాడినప్పుడు 3 ప్రధానమైనటువంటి అంశాలను వాళ్ళ సమస్యల్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకటి, ఇది అద్దంకి పట్టణం నుంచి చాలా సుదూరంగా అయినటువంటి ప్రాంతంలో ఉంది, 5 కిలోమీటర్లు. ఇక్కడికి ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఉన్నదా అని చెప్పేసి అంటే లేదు. నిత్యం పనుల మీద ఆధారపడేటటువంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లేనటువంటి ఏరియాకు వచ్చి నివాసం ఉండటం అనేది ఒక ప్రధానమైనటువంటి ఆటంకం. రెండో సమస్య ఏమిటి అంటే 9 అడుగులు లోతుకు వెళితే తప్ప ఇక్కడ భూమి మెతక ధనం వల్ల, చవిటి నేలల వల్ల 9 అడుగులు లోపలికి తీసి బోర్లు వేస్తే తప్ప ఇళ్లు నిర్మాణం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఇంత పెట్టుబడి పెట్టాలి అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి 180,000తో సాధ్యమయ్యేటటువంటి పరిస్థితే కాదు. అందువల్ల ప్రధానమైనటువంటి బేస్ మట్టం వేసేటటువంటి పని, ఇంటి నిర్మాణం పని ఎంతైతే అంత ప్రభుత్వమే భరించి నిర్మాణం చేసే పని అయితే మాత్రమే ఇక్కడ నివాసాలకు రావడానికి సిద్ధపడేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మనం చుట్టూ చూసినట్లయితే మొత్తం కరెంటు పోల్స్ వేశారు, అట్లాగే ప్రధానమైనటువంటి రహదారులను కూడా నిర్మాణం చేశారు. కానీ ఈ పోల్స్ రహదారులు నిర్మాణం చేసేటటువంటి వాళ్ళు లేదు, అసలు ఈ నేలని ఇంటి నివాసయోగ్యానికి మనం తీసుకోవాలనుకునేటప్పుడు కనీసమైనటువంటి పరిశీలన చేశారా అనేది మా ముందున్నటువంటి ప్రశ్న. మూడో ప్రధానమైన సమస్య, ఈరోజు కన్స్ట్రక్షన్కి నీళ్లు లేకపోవడం అనేటటువంటిది ఒక ప్రధానమైన సమస్య. 195 అడుగులు వేస్తే తప్ప బోరు పడనటువంటి పరిస్థితి ఉంది. అంత బోరు వేయాలి అంటే కనీసం 2 లక్షల రూపాయలు బోరు పడుతుంది. నీళ్లు లేకుండా వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించుకోవడం అని చెప్పేసి అంటే ఒక బేస్మెంట్కి మాత్రమే దాదాపు 4-5 ట్రాక్టర్ల నీళ్లు అవసరమవుతాయి. వీళ్ళ నీళ్లకే ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. ఏమైనా అధికారులు పరిశీలన చేసి ఈ భూములు తీసుకున్నారా? లేకపోతే ఇక్కడ రాజకీయ నాయకుల ఒత్తిడికి, అక్రమ లాభార్జన చేసేటటువంటి స్వార్థపరుల ఒత్తిడికి లొంగిపోయిందా ప్రభుత్వ అధికారులు అని మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ స్థానికులందరూ చెప్తా ఉన్నది ఏమిటి అంటే ఇంత సుదూరమైన ప్రాంతం రావాల్సిన అవసరం లేదు, సరిహద్దుల్లోనే భూమి అందుబాటులో ఉంది, ఇవాళ ఇక్కడ 20 లక్షలు పెట్టి ప్రభుత్వం కొన్నది, ఈ 20 లక్షలకి బంగారం లాంటి భూమి, ప్రధాన రహదారులకి ప్రక్కనున్నటువంటి భూమి, నీటి వస్తున్నటువంటి భూమి, సకల సదుపాయాలు ఉన్నటువంటి భూములు అందుబాటులో ఉన్నా ఇక్కడ కొంతమంది స్వార్థ ప్రయోజనాల వలన, అక్రమ లాభార్జన పనుల వలన ఇంత దూరాన జగనన్న కాలనీ పేరిట ఈ భూములను ఎక్వైరీ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి 1250 మంది లబ్ధిదారులకు న్యాయం జరగాలి అంటే ప్రభుత్వమే దీనికి అయ్యేటటువంటి ఖర్చు కనీసం 8 లక్షల రూపాయలు లేకుండా
ప్రభుత్వం చెప్పేటటువంటి స్క్వేర్ ఫీట్ ప్రకారం లెక్క ప్రకారం ఇవాళ ఇల్లు కన్స్ట్రక్ట్ కాని పరిస్థితి. బొమ్మనంపాడు రోడ్లో ఉండేటువంటి జగనన్న కాలనీలో కనీసమైనటువంటి సౌకర్యాలు అంటే నీటి వసతి అతన్ని సాయిల్ టెస్టింగ్ లాంటివి చేయకుండా ఇక్కడ ఇళ్ల స్థలాలను ఇవ్వటం జరిగింది. గతంలో మన అద్దంకిలోనే 88 సర్వే నెంబర్లో చాలామందికి ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లను రద్దు చేశారు, పట్టాలని. ఎందుకు రద్దు చేశారంటే ఆ కాలనీ ఆ ఏరియా నివాసయోగ్యం కాదు కాబట్టి మేము వాళ్ళు గతంలో సరిగా పరిశీలన చేయకుండా ఇచ్చారు. అందుకని ఇప్పుడు మేము ఆ పట్టాలని రద్దు చేస్తున్నామని చెప్పేసి రద్దు చేసింది ప్రభుత్వం. మరి ఇక్కడ సాయిలు, ఇక్కడ నీళ్లు, ఇక్కడ ఉండేటువంటి దూరం వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి వెంచర్ని, జగనన్న కాలనీని ఎట్లా వేశారు అనేటువంటిది మొదటి ప్రశ్న. వేశారు, వేస్తే ఈరోజు ఇచ్చేటువంటి అమౌంట్కి, వాళ్ళు ఇచ్చే 180,000కి ఈ ఇళ్ల నిర్మాణానికి ఏమాత్రం సరిపోవు. ఇక్కడ మేము ఒక లబ్ధిదారుడితో మాట్లాడాం, కేవలం బేస్ మట్టం వేయటానికి 100,000 రూపాయలు అయిపోతాయి అని చెప్పేసి చెబుతున్నారు. ఇవాళ ఇటుక, సిమెంటు, ఇనుము, అట్లనే కూలి అన్ని రకాల ధరలు పెరిగిపోయినాయి. ఇవాళ అంచనా ప్రకారం 8 నుంచి 9 లక్షల రూపాయలు అయితే కానీ ఇల్లు కాదు అనేటువంటిది చెప్తున్నారు. అందుకని యూనిట్ కాస్ట్ను పెంచాలి. మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతుంది, కనీసం 5 లక్షల రూపాయలు తక్కకుండా యూనిట్ కాస్ట్ ఇస్తే తప్పితే, లేకపోతే ఈ ఇల్లు కట్టేటువంటి పేదలందరూ అప్పులు పాలవుతారు. రెండవది, గతంలో ప్రభుత్వం వాగ్దానం చేసింది మేమే కట్టిస్తామని చెప్పింది. ఇవాళ ఇట్లాంటి ప్రాంతం ఎందుకు ఈ విధంగా 1200 ప్లాట్లో కనీసం 20 కూడా మొదలుపెట్టి కట్టట్లేదంటే జనం ముందుకు రావట్లా. దూరం ఒక ప్రశ్న, ఇక్కడ పెరిగే ఇక్కడ పెట్టేటువంటి ఖర్చు వాళ్ళు భరించలేనటువంటి విధంగా ఉంది. అద్దెంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ధన్వంతరి దత్తపాదుక క్షేత్రంలో శనివారం శ్రీ శ్రీ విజయ తీర్థానంద స్వామీజీ 46వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా దత్తపాదుక క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి చిన్నారుడిచే బాలస్వామీజీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వామీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం రాజీవ్ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నూతన వస్త్రాలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే పాఠశాలకు 2 టెంట్లు అందజేశారు. అనంతరం అందరికీ అన్నదానం జరిగింది. అలాగే సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఒంగోలుకు చెందిన మన్నం వెంకటశేషయ్య, జ్యోతి దంపతులు 80,000 రూపాయలు విలువ కలిగిన వెండి గదను దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుభద్రకు శనివారం అందజేశారు. ఈరోజు మైసూరు దత్తపీఠ ఉత్తరాధికారులైన శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ గారు, బాలస్వామిజీ గారి 46వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా వైభవంగా రాజీవ్ కాలనీ స్కూల్ పిల్లలకి 86 మంది పిల్లలకి బట్టలు ఇవ్వటం జరిగింది. రెడీమేడ్ బట్టలు ఇవ్వటం జరిగింది. కేక్ కటింగ్ జరిగింది. వాళ్ళందరికీ భోజనాల కార్యక్రమం కూడా జరగబోతుంది. భోజనానంతరం ప్రసాదాలతో మిగతా వాళ్ళందరూ భోజనాల కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్వామివారి పుట్టుకు అందరూ భద్రత కావాలని కోరుకుంటున్నాను. రెండు టెంట్లు ఎంపీపీ స్కూల్, రాజీవ్ కాలనీ స్కూల్కి మా దేశ హరిబాబు గారు కూడా జరిగింది. ఆ స్కూల్కి దాదాపుగా ఈ గురించి గడపడానికి ఇస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం బాలస్వామి పుట్టినరోజు కానుకగా ఏదో పిల్లలకి ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఉన్న స్కూల్ కాబట్టి ఆ స్కూల్ దాదాపుగా ఈ గురించే ప్రమోట్ చేయడం. ఏమన్నారు, మీరందరూ బాగా చదువుకోమని దేశానికి అంటే పేరు